సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీరు బీజేపీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? మల్కాజ్గిరిలో బీజేపీకి ఎందుకు అంటే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇంతకుముందు రెండు సార్లు 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కి చాలా మంది ఓటు వేసిన వాళ్ళే. ఓటు వేసిన తర్వాత మనకు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గా అందరూ కలిసి ఉన్న వాళ్ళని వీళ్ళు బైఫర్కేట్ చేస్తున్నారు. అంటే మేము హిందువులకి మా ఏంటి ముస్లింస్ కి హిందూ ల్యాండ్ లోంచి దేవాలయాల లోంచి భూములు ఇచ్చేస్తాము, వక్త్ బోర్డులో వాళ్ళకి పెడతాము. సో ఇవన్నీ నెగటివ్ గా కనిపిస్తున్నాయి మాకైతే. సో అలా అనేసి లాస్ట్ టైం కూడా మనం టిఆర్ఎస్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాము. సో ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పలేదు. అంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు? తప్పకుండా అండి, తప్పకుండా ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఈసారి కంపల్సరీగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తీరుస్తామని అన్నారేమన్నా? ఇప్పుడు చెప్పారు ఆయన. ఎందుకంటే మాకు ఇక్కడ మల్కాజ్గిరి గేట్ రైల్వే ప్రాబ్లం ఒకటి ఉంది, ఈ ఆర్యుబీ దగ్గర ఒక చిన్న సందు దగ్గర కొన్ని ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ లైట్స్ ఇర్రెగ్యులర్, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. మీరు గట్టిగా వర్షం వస్తే మీకు ఆనంద్ బాబు కొంచెం డెప్త్గా వెళ్తే మొత్తం నిండిపోతుంది. చాలా మందికి పెన్షన్స్ రాలేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చే 10 ఇయర్స్ వచ్చిన తర్వాత రాలేదని చెప్పాను. కొంతమందికి వచ్చాయి కానీ మిగతా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేయలేదు. వెబ్సైట్ ఓపెన్ చేయలేదు, వాళ్ళకి ఏమీ ఇవ్వను కూడా ఇవ్వలేదు. అసలు దే ఆర్ వెయిటింగ్. 2000 రూపాయలు పెన్షన్ వస్తాయా, 3000 పెన్షన్ వస్తాయా, మందులు కానీ దేనికైనా వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 1 ఇయర్ ఇచ్చారు మీరు, ఒక 1 ఇయర్ ఇచ్చిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇంకో ఇయర్ ఇవ్వాలి కదా. 5 ఇయర్స్కి 2 సార్లన్నా ఇవ్వాలి. మీరు 10 ఇయర్స్ నుంచి మీరు 10 ఇయర్స్ రూలింగ్లో వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారు పెన్షన్? వీళ్ళకి ఎంతమందికి పెన్షన్ వచ్చింది? ఇప్పుడు అందరూ అడగట్లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు పెన్షన్ అడగరు. ఇప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు? సో అది బేస్ చేసుకుని నాకు మాట ఇచ్చారు. సో వాళ్ళ గురించి కూడా కొంచెం వర్క్ చేస్తాం. అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాము, ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని తప్పకుండా అండి. ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలి కూడా. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేశారు ఆయన, నేను కూడా చూశాను. ఎందుకంటే కరోనా టైంలో రావడం, ఇక్కడ రైస్ బ్యాగ్స్ పంచడము, చాలా మందికి ఇవ్వడము, స్వచ్ఛంద సంస్థలు అందరూ జాబ్స్ వచ్చాయి. జాబ్ మేళా పెట్టినప్పుడు ఒక 5000 మంది వాళ్ళకి అందరికీ వచ్చాయి. రాలేదని నేను చెప్పను, కానీ ఒక పవర్ కనుక ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఒక పవర్ ఉందనుకోండి ఎక్కువ చేస్తారు. ఓటు చూస్తున్నాము, నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు, యోగి గారు ఏం చేస్తున్నారు. సో అలానే మన తెలంగాణ కూడా అవ్వాలి అన్న ఆశ అందరికీ. సో కంపల్సరీగా ఈసారి బీజేపీయే గెలవాలని అందరూ ఆశిస్తున్నారు. అంటే మోదీ దేశాన్ని అభివృద్ధి చేసినట్టు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చేయాలని? అంతే, అలా ఉండాలి. మా తెలంగాణ జై తెలంగాణ. నేను కూడా బీజేపీ కార్యకర్తనే అండి. అయితే ఇక్కడ కరప్షన్ లేని పార్టీ ఏదంటే బీజేపీ, నేను నమ్ముతాను. అలాగని అలాంటి పార్టీకి మనం ఓటేసామనుకోండి, ప్రజలు వేశారంటే ఇక్కడ మనకి పనులు బాగా జరుగుతాయి, అందరికీ కొంచెం సహకారం అందుతుంది. అదొకటి, వాళ్ళకి ఎవరు వెళ్ళినా కానీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడే ఇది బీజేపీ వాళ్ళకు ఉందని నేను నమ్ముతాను. అంటే అవినీతి లేకుండా పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళని గెలిపించాలని నేను అనుకుంటున్నానండి. అవినీతి లేకుండా ప్రజలకి సహకారం బాగా అందుతుంది, మనం చెప్పిన పనులన్నీ వాళ్ళు ఇమీడియట్గా చేసే ప్రభుత్వం అని మేము నమ్ముతాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2 9100888555.